ఎవరైతే యేసు ప్రభు నా రక్షకుడు నాయననే ఆయన నా పాపాలని క్షమించిండు నా కోసమైన సిలువ ఎక్కిండు అని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే పాపాలు క్షమించబడ్డాయి ఎవరైతే ఆయన రక్తంతో కడగబడ్డాడు ఎవరైతే బాప్తిజం తీసుకున్నాడు యేసు ప్రభు నామంలో ఎవరైతే సంఘంలో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఇద్దరు పని చేస్తుంటారు ఇద్దరు పొలాల్లో పని చేస్తుంటారు ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంటారో నమ్మకం ఉంచుతారో వాళ్ళేమో ఎత్తబడతారు ఎవరైతే ఇంకా దేవుని మాటలకి సువార్తని నమ్మలేదు వాళ్ళు మాత్రం ఇక్కడనే ఉండిపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కుటుంబంలో కూడా ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు కుటుంబంలో ఇంకా కొంతమంది నమ్మకపోతే వాళ్ళు మాత్రం ఇక్కడనే విడవబడతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని రాకట ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు మనం ఎత్తబడతామో మనకు కూడా తెలియదు అసలు నువ్వు ఎత్తబడతావా లేదా అని మనకు కూడా చాలామందికి తెలియదు అయితే దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడు మేల్కొగా ఉండండి సిద్ధపడండి దేవుని కోసం సిద్ధపడండి ఆయన మన కోసం రానే ఉన్నాడు మనని తీసుకుపోవడానికి ఎప్పుడు బురని ఊదుతారో మనకి తెలియదు సిద్ధంగా ఉందాం దేవుని మీద నమ్మకం పెట్టుకుందాం మన కోసము ఆయన మళ్ళీ రానే ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని రాకట ఎలా ఉంటుంది అంటే వాక్యంలో ఏం రాయబడిందంటే ఒక యజమానికి తెలిసి ఉంటే నా ఇంటికి ఈరోజు దొంగ వస్తాడంటే ఆ రోజే ఆయన మేల్కొగా ఉండి ఆ ఇంటిని దొంగ ఇంటికి ఆయన కాపాడుకుంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని వాక్యంలో ఎలా రాయబడిందంటే దేవుడు కూడా ఇప్పుడు రాకట ఎలా ఉంటుందంటే దొంగ వల్లే వస్తుంది దొంగ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అలాగే దేవుని రాకడ కూడా ఉంటుంది మనము సిద్ధంగా ఉన్నాం కొంతమంది పనిలో ఉంటారు కొంతమంది నిద్రపోతుంటారు కొంతమంది సినిమా థియేటర్లో ఉంటారు కొంతమంది వైన్ షాప్లో ఉంటారు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు మిగతాలు ఇక్కడనే ఉండిపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవునితో ఎత్తబడితే మనం దేవునితో ఉంటాం ఆయనతో కూర్చొని భోజనం చేస్తాం ఇక్కడనే ఉండిపోయినాం అనుకో సైతాన్ రాజ్యం ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా ఆయన మనతో ఆడుకుంటాడు ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని కాపాడాలని అనుకుంటున్నాడు దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుణ్ణి యేసు ప్రభుని మన కోసం పంపించిండు ఎవరైతే ఆయన రక్తంతో కడగబడతాడో ఎవరైతే ఆయన నామంని ఒప్పుకుంటాడో ఎవరైతే ఆయన నామం మీద బాప్తిజం తీసుకుంటాడో పరిశుద్ధాత్మని పొందుతారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నిత్య జీవితానికి మనకి వారసుని చేయడానికి వచ్చిండు మనకి నాశనం చేయడానికి కాదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైతే ఆయన నామంని నమ్ముకుంటారు వాళ్ళు మాత్రము నిత్య జీవితానికి వారసుడవుతాడు నీకు వారసుడవ్వాలని ఉందా అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకా దేవునికి నమ్ముకోలేదా ఇంకా వాక్యం వింటున్నావు కానీ వదిలేస్తున్నావా ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు దేవుని రాకడ ఎలా ఉంటుంది అంటే మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే వరకు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు విశ్వాసం ఉందా నువ్వు ఎత్తబడతావు అని నీకు విశ్వాసం లేకపోతే ఈరోజు దేవుని దగ్గరికి రా ఈ అవకాశము మళ్ళీ దేవుడు ఇస్తున్నాడు మనం ఈ కృపాకాలంలో ఉన్నాము దేవుడు ఆ కృపాని మన మీద చూపిస్తూ ఉన్నాడు రండి దేవుని దగ్గరకు వద్దాం ఒక చిన్న ప్రార్థన చేస్తాం ప్రభా నేను పాపిని చాలా తప్పులు చేస్తున్నాను తింటున్నాను తాగుతున్నాను ఇల్లు కట్టుకుంటున్నాను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాను కానీ నీ వైపు నేను చూడలేదు ఎంతోమంది నాకు స్వార్థ చేసినారు ఎగతాళి చేస్తున్నాను ప్రభా నన్ను క్షమించు నీ రాకట ఎప్పుడు ఉంటుంది నువ్వు ఎప్పుడు నీ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతావు ఎప్పుడు నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళని తీసుకుపోతావు నన్ను కూడా అందులోకి తీసుకుపో ప్రభా నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు అని దేవుణ్ణి అడుగు దేవుడు అప్పుడే నీకు ఆయన రక్తంతో కడుగుతాడు పరిశుద్ధంగా చేస్తాడు తరువాత మీరు యేసుప్రభు నామంలో బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మని పొందుతారు అప్పుడు మీకు ఈ లోకంలో కానీ ఎవ్వరూ మోసం చేయలేదు అబద్ధ
ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధ వస్తారు, వాళ్ళు కూడా మీకు మోసం చేయలేరు. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీకు చూపిస్తుంది ఏది రైటో ఏది రాంగో. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని రాకట ఎలా ఉంటుంది అంటే ఒక దొంగ వల ఉంటుంది. దొంగ ఎలా ఎప్పుడు వస్తాడు? అర్ధరాత్రి కొన వస్తాడు, ఎవరి ఇంటికి ఇంట్లో ఎవరు లేనప్పుడు వస్తాడు. ఆయన టైం అనేది ఉండద్దు. ఎప్పుడు వచ్చేస్తే, ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడే వచ్చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని రాకడ కూడా అలాగే ఉంటుంది. సిద్ధపడతాం మనం. దేవుని వాక్యంలో రాయబడింది,